హలో నమస్కారం టీ వాల్యూమ్ తగ్గించు మాట్లాడాల ఆ నమస్కారం సార్ కేఆర్ గారు ఆ ఆ ఒక సెకండ్ ఒక నిమిషం ఒక్కసారి చెప్పండి హలో రైట్ కట్ అయ్యింది రాధాకృష్ణ ఒకసారి రాధాకృష్ణ గారికి కూడా సమాధానం చేయడానికి ముందుగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పాలిట్ బ్యూరో సభ్యుడు నిరంజన్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు నిరంజన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీల పెరుగుదలకు సంబంధించి మీ విశ్లేషణ ఇప్పుడు కరెంటు ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ మార్గాల మీద పెట్టాల్సినటువంటి దృష్టి పెట్టకుండా ఉంటే రోజు రోజుకు ఈ యొక్క వాడకం అనేటువంటిది గణనీయంగా పెరుగుతూనే ఉంటుంది వాడకంను అరికట్టడం అనేటువంటిది సాధ్యం కాదు ఇంకోటి వాడకాన్ని అరికట్టడం అంటే అభివృద్ధిని ఆటంకపరచడం అవుతుంది ఇవాళ విద్యుత్ వినియోగం అనేటువంటిది ప్రజా జీవితంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ చాలా కీలకమైనటువంటి అంశం అది సో దానికి సరిపడా రానున్నటువంటి తరాలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి విధంగా ప్రభుత్వాలు నిజంగానే అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు పార్టీలు కాదు ఇక్కడ ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాలు దీర్ఘకాలికంగా ఒక ఒక రిసోర్స్ని తయారు చేయడంలో చూపాల్సినటువంటి శ్రద్ధ చూపకపోవడం ఇవాళ వచ్చినటువంటి యొక్క ముప్పుకు కారణం కాబట్టి ఇప్పటికిప్పుడు ఛార్జీలు పెంచడం ద్వారా ఇవాళ ఛార్జీలు పెంచుతాం కొంత బ్యాలెన్స్ చేసుకునే ఆ తారీఫులు పెంచడం ద్వారా రెవెన్యూను బ్యాలెన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం షీట్స్కి అకౌంటింగ్కి సరిపోతుంది కానీ ఫీల్డ్ మీద వినియోగానికి అవసరమైనటువంటి విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం యొక్క ముందస్తు చర్యలు కానీ దానికి ఉన్న చిత్తశుద్ధి కానీ ఏంది అది చూసుకుంటానంటే మొత్తం ఎక్కడికక్కడ అంటే ఎక్కడ మొదలైంది ఇది అంటే ఒక దేశంలో చాలా కీలకమైనటువంటి రంగం ఇది ఒకవైపు హైడల్ పవర్ జనరేట్ చేసుకోవాలన్నా థర్మల్ పవర్ జనరేట్ చేసుకోవాలన్నా రెండు కూడా బేసిక్ రిసోర్సెస్ అన్నీ కూడా ప్రజల చేతిలో ఉన్నాయి ఇవాళ సింగరేణి కావచ్చు లేకుంటే జల నీళ్లు కావచ్చు నదీ జలాలు కావచ్చు వీటి వినియోగం మీద ప్రభుత్వం యొక్క దూరదృష్టి లేకపోవడం అనేటువంటిది మొదటి అంశం ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా చిన్న చిన్న పవర్ ప్రాజెక్టులకి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆనాడు మొదలుపెట్టినటువంటి పరపర ఇవాళ కొనసాగుతుంది ఏకంగా రాజకీయ కుటుంబాలే పవర్ ప్రాజెక్టులు పెట్టుకుని అది పర్మనెంట్ ఒక రిసోర్స్ గా తయారు చేసుకునే దాని మీద చూపిన అదే అంటున్నా అట్లా చూపిన శ్రద్ధ మీకు వృధాగా సముద్రానికి పోతున్నటువంటి నీళ్ల మీద హైడల్ ప్రాజెక్టులు కట్టడానికి ప్రభుత్వానికి ఓ సంఖ్యలు వేసినారు ఏళ్ల తరబడి కదా కట్టే పరిస్థితి కాదు కదా అంటే ఏమంటున్నా అంటే మీకు ఆస్కారం ఉన్నప్పుడు కూడా చేయలేదు కదా ఇవాళ కట్టబోతే రాజకీయ పార్టీలు అడ్డం పడుతున్నాయి పోలవరం కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ పోలవరం థర్మల్ ప్రాజెక్టులకి ఏమో తెలుగుదేశం నాయకులు వెళ్ళి ధర్నా చేశారు అక్కడ ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి కదా ఇప్పుడు సమస్యలని మీరు ఇష్యూ ఏంటంటే ఉదాహరణకి జూరాల దగ్గర రెండు జల విద్యుత్ ప్రాజెక్టుల యొక్క నిర్మాణానికి సంబంధించి ఆలోచన ఉండింది అది ఒకవేళ పదేళ్ల క్రితమే అమల్లోకి వచ్చి ఉంటే ఇవాళ ఇవాళ నత్తనడకగా నడుస్తున్నటువంటి ఆ ప్రాజెక్టులు పదేళ్ల క్రితమే వేగవంతం అయి ఉంటానంటే మీకు పవర్ జనరేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేది నేను అనే పాయింట్ అది అంటే లక్ష సాధన దిశగా చిత్తశుద్ధిని కలపరుచుకుంటే పవర్ జనరేషన్ లో ఇవాళ ఈ సమస్యలను రేపైనా కూడా ఈ సమస్యలు వస్తాయి వాటిని అధిగమించడం కోసం జనరేషన్ పెంచుకోవడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు మీరు ధరలు ఎంత పెంచినా సరే అంతిమంగా పవర్ జనరేషన్ పెరగడం తప్ప ప్రజలకు ప్రత్యామ్నాయం రైట్ విద్యుత్ రంగం ఇప్పుడు కోదండ రామి గారు లైన్ లో ఉన్నారు కోదండ రామి గారు మీరు మాట్లాడడానికి ముందుగా రాధాకృష్ణ గారు తన అభిప్రాయం చెప్పిన తర్వాత దయచేసి అందరికి కలిపి మీరు మాట్లాడదు కానీ రాధాకృష్ణ గారు చాలా తీవ్రంగా వ్యాఖ్యానించారు కోడలి గారు కానీ వారు కానీ మీరేమంటారు ఏముందండి ఇప్పుడు ప్రశ్నలు వాళ్ళే చెప్పారు సమస్యలు వాళ్ళే చెప్పారు దాని పరిష్కారాలు కూడా వాళ్ళే చెప్పారు డాక్టర్ గారు మాట్లాడినప్పుడు కానీ దీక్షితుడు గారు మాట్లాడినప్పుడు కానీ తమ్ముడు మాట్లాడినప్పుడు కానీ ఒక పక్క ప్రొడక్షన్ లేదన్నారు ఓ పక్క మనకి డిమాండ్ పెరిగిందన్నారు ఈ పరిస్థితుల్లో తప్పనిసరి అంటున్నారు మళ్ళీ విమర్శిస్తున్నారు ఇవి రాజకీయ విమర్శలు అయిపోతున్నాయి వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి ధరల పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ పెరిగిన తర్వాత ఆ పెరిగిన కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఎలక్ట్రిసిటీ కూడా వర్తించదా ఇన్ జనరల్ సో మామూలుగా ఎప్పుడైతే జనరల్గా కొంతవరకు తట్టుకోగలరు ఎంతవరకు తట్టుకుంటారు ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ ప్రొడక్షన్ లేదు ఇక్కడ మనకి ఐడల్ సెషన్స్ తక్కువ ఇప్పటికే థర్మల్ సెషన్స్లో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి ప్రైవేటు ఆపరేటర్స్ ప్రైవేటు విద్యుత్ సంస్థలు మూతేసుకుంటున్నారు యాక్చువల్గా ల్యాంకోకి సంబంధించి వాళ్ళ ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి ఎన్ని రెండింగ్లు పెట్టారు చెప్పానండి దాదాపు 5 సంవత్సరాలు మూతేశారు ఎందుకు ఆ ప్రొడక్షన్ కాస్ట్కి వాళ్ళు అమ్ముకునే దానికి కొనేవాడు లేడు కొనలేకపోతున్నారు కొనేవాడికి అధికంగా పడుతుంది అందులో ఈ ప్రొడక్షన్ కాస్తే పెరిగిపోయేటప్పుడు ఇక అందుబాటులోకి రావడం అనేది కష్టమైన పరిస్థితి ఈరోజు ఎన్టీపీసీలో 2 యూనిట్స్ క్లోజ్ చేశారు
ఎందుకు కొనేవాడు యాక్చువల్గా స్కేర్సిటీ ఉందని మనం ఉంది స్కేర్సిటీ ఉన్నా కూడా కొనేవాడు కూడా మీకు సమాచారం సరిగా రాధాకృష్ణయ్య గారు చెప్తుంది మౌలికంగా తప్పు మౌలికంగా తప్పు ఎందుకంటే మనం కిరణ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూడండి మనం కొందామన్నా ఇచ్చేవాళ్ళు లేడు ఎవరు అని చెప్పారండి ఈ గవర్నమెంట్ అమ్మినవాడు ప్రైవేట్ పవర్ ప్లాంట్స్ మరి సపోర్ట్ చేసేది వాళ్ళు తయారు చేసింది ఎక్కడైతే అక్కడ అమ్ముకుంటున్నారా కాదా బ్యాంకు వాళ్ళు వాళ్ళు మనం మిగతా చోటు నుంచి ఎంత విధానానికి తెలియజేసి ఎందుకు ఆమోదించింది ఆ రోజుల్లో ల్యాంక్ వాళ్ళది కానీ ఇంకోవరది పవర్ ప్రజెంట్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లో తక్కువ రేటుకి ఒప్పుకున్నాం రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినంత కోట్ చేసుకోండి ఒప్పుకుంటాం అని చెప్పి పీపీఎల్ ని అద్భుతంగా ప్రభుత్వ సమర్థం కానీ నియంత్రణ ప్రభుత్వానికి ఉండాలనేది మాది కోల్ కాస్ట్ పెరిగింది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ పెరిగింది ఓవరాల్ గా పెరిగినప్పుడు పెరిగినప్పుడు అది విద్యుత్ నిపుణులైనటువంటి కోదండరామయ్య గారు కోదండరామయ్య గారు ఒక్క నిమిషం అండి హరిప్రసాద్ గారు బెంగళూరు నుంచి ఒక లైన్ లో ఉన్నారు హరిప్రసాద్ గారు మీ ఈ ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఛార్జీల మీద మీరే మీరు మీకేమిటి ఆసక్తి హలో హరిప్రసాద్ గారు రైట్ కట్ అయినట్టుంది కోదండరామయ్య గారు నమస్కారం చెప్పండి అసలు ఈ రాజకీయ నాయకులు వాదోపవాదాల సంగతి అట్లా ఉంచితే మీరు ఒక నిపుణుడుగా ఈ కరెంటు ఛార్జీల పెంపు ప్రతిపాదనని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా కోదండరామయ్య గారు ఇప్పుడు ఈ పెరుగుదలకి కారణాలు ఎవరో కారకులు ఎవరో స్పష్టంగా తెలుసు ఒక సందర్భంలో గవర్నర్ గారు మాట్లాడుతూ ముందు చూపు లేకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ కి విద్యుత్ రంగంలో విపత్కాల పరిస్థితి వచ్చిందని స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం ఇప్పుడు 12,000 కోట్ల రూపాయల బకాయిలు పడింది విద్యుత్ సంస్థలకి దాన్ని ఇవ్వగలండి పెరుగుదల అవసరం ఉండదు ఇప్పుడు ప్రభుత్వం మిగిలిన వ్యక్తులతో పోలిస్తే ఆదర్శవంతంగా ఉండాలి అది పడ్డ కరెంటు బిల్లు బకాయిలు కూడా చెల్లించదే 800 కోట్ల దాకా ఎట్లా ఆదర్శవంతంగా బతుకుతున్నదండి ప్రభుత్వం వేరే ప్రజల దృష్టిలో కానీ వేరే కన్స్యూమర్ దృష్టిలో కానీ ప్రభుత్వం ఎక్కువటప్పుడు మేము ఎందుకు ఎక్కువ కొట్టొచ్చు అనే అభిప్రాయం కూడా జనాలు వస్తుంది ఇక రెండవది ప్రభుత్వం దొంగతనాన్ని పెంచి పోషిస్తుంది విద్యుత్ దొంగతనాన్ని ఒక్క ఎంపీ ఓటు కోసం దక్షిణ హైదరాబాద్ లో ఎంపీ ఓటు కోసం సంవత్సరానికి 600 కోట్ల రూపాయల దొంగతనం జరుగుతుంటే ఏది పట్టి పట్టనట్టు ఊరుకుంటుంది ఎవరన్నా తెలిసింది లేని ఎలక్ట్రిక్ నీరు పోయి అక్కడ దెబ్బతింటే ఎందుకు పోయినవరాని వీళ్ళు చేస్తుంది అందుకని ప్రభుత్వ నిర్వాహకం వల్లనే ముందు చూపు లేకపోవటం వల్లనే పెద్ద బరువు ప్రజల మీద పడబోతున్నది దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటానండి ఎలక్ట్రిసిటీ అనేది గతంలో కాదు ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ లో పవర్ హాలిడే 2 రోజులు పవర్ హాలిడే రోజు 4 గంటలు పవర్ కట్ చేసినందువల్ల ఎంప్లాయీస్ మొత్తాన్ని రిట్రెంచ్ చేసేసి ఇండస్ట్రీస్ మూతబడ్డాయి ఎంప్లాయీస్ అంతా ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు నెల తరబడి ఉద్యోగాలు పోతున్నాయని చెప్పి ప్రభుత్వాన్ని చేయకూడదు కోదరరావు గారు చెప్పినట్టుగా ఒక ఎంపీకి అవసరం అయితేనేమో 600 కోట్లు మాఫీ చేసి మీటర్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి పోవడానికి భయపడతాడు అక్కడ అదే రకంగా ఇవాళ పవర్ కట్టు దీన్ని ఎట్లా చేయాలా రీఎంబర్స్మెంట్ అంటే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఒక కరెంట్ బిల్లు కట్టట్లేదనే విషయాన్ని శ్రీనివాసరావు గారు గ్యాస్ బేస్డ్ యూనిట్స్ పెట్టుకున్నాం గ్యాస్ బేస్డ్ యూనిట్స్ కి ఇక్కడ కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉంది అది రాజకీయ అంశం మనకు అనవసరం అనుకోండి గ్యాస్ కోట తెప్పించుకోలేక ఇక్కడ వీళ్ళు పెనాల్టీ పడుతూ వచ్చారు ఆ సంవత్సరం ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి పవర్ కోట యుద్ధం చెప్పినట్టు అని చెప్పి ఎంపీలంతా కూడా చేస్తున్నారు విచిత్రంగా ఉంటుందండి మీరే చెప్పారు మంత్రి చెప్పినాడు పవర్ డబ్బులు ఈ భారం తప్పదంటారా దీనికి ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ని ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి అవకాశం ఉందా లేదు ఇది మునిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా అందరూ భరించాల్సిందేనా
ఎంత నష్టాల్లో కూరుకొని పోయినాయి అంటే ప్రభుత్వం అన్న ఈ భారం భరించాలి, ప్రజలన్న ఈ భారం భరించాలి. ఇది కొనసాగే పరిస్థితి లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడే తమిళనాడులో ఉన్న విద్యుత్ సంస్థలందరికీ ఎవరికి కూడా ఒక రూపాయి బొత్తున సర్కార్ జారీ చేసింది. మనం కూడా ఆ దరిద్ర పరిస్థితికి చివరి అంచులో ఉన్నాం ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల. మరి అగాధంలో పడతామా, ప్రజలన్న భరించాలన్నది ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్వాహకాన్ని మనం ఏమో సంస్కరించలేమనుకుంటే, ఇంకో రెండేళ్ల దాకా ఈ శనిని మనం వదిలించుకోలేమనుకుంటే ప్రజలు భరించాల్సిందే, ఇంకో మార్గం లేదు. అంటే ఇక్కడ ప్రజలంటే ప్రభుత్వమే, ప్రభుత్వం అంటే ప్రజలే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వాలు తమ విధానాలను ప్రభావితం చేసే సందర్భంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, వచ్చినటువంటి డబ్బు ప్రజల పన్నుల నుంచి వచ్చేటువంటి డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టాలన్న దాని మీద ఆ ప్రభుత్వాల యొక్క వైఖరుల వల్ల ప్రజలపై భారం పడుతుందనేది నిపుణుల అభిప్రాయంగా మనం పరిగణించాలి. ఈ ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగానే ప్రజాకర్షక విధానాలకి, ప్రజాకర్షక అంశాలకి ఇస్తున్నటువంటి ఓట్ల రాజకీయాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఇలాంటి నిర్మాణాత్మకమైనటువంటి విషయాలకి ఇవ్వడం లేదన్నది కూడా పచ్చి వాస్తవం. మరి ఆ పరిస్థితి రావడానికి అన్ని పార్టీలు సహకరిస్తాయా అంటే ఆ గ్యారంటీ కూడా లేదు. కాబట్టి మరి ఈ ప్రజలు కోదండ రామి గారు చెప్పినట్లుగా ప్రజలు భరించక తప్పని పరిస్థితినేమో, మరి ప్రభుత్వం ఏమైనా దయ తలుస్తుందా దీనిపైన కొంతమేరకైనా అనేది చూద్దాం. ఇక మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా, ఇక 2014లో తనకు సీఎం కాగల సామర్థ్యం ఉందన్న జగన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అంటే 83% మంది అవునని 17% మంది కాదని అంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.